ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూ ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తల్లిదండ్రుల ఆగ్రహం, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన. భారతీయ విద్యాభవన్లో చిన్నారుల ఆటపాటలు, వివిధ డాన్స్లతో అలరించిన విద్యార్థిని విద్యార్థులు. వీడిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ, నిందితులను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు 15 కిలోల బంగారం స్వాధీనం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్జునే ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ టెక్నో స్కూల్స్ పై సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ధనార్జునే ధ్యేయంగా కార్పొరేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని, లక్షల్లో ఫీజులు వసూలు చేసే నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్లో గల నారాయణ ఈ టెక్నో స్కూల్ బోర్డు పెట్టుకుని టెక్నో స్కూల్ నిర్వహిస్తున్న పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడమే కాకుండా వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ లాంటి నిబంధనలను పాటించడం లేదు. చదువు చెప్పే ఉపాధ్యాయులు టైంపాస్కు స్కూల్కి సెలవు ప్రకటించారు. దీంతో పేరెంట్స్, ఇదేంటి ఈరోజు ఎలాంటి సెలవు దినం కాదు కదా అని ప్రశ్నిస్తే, మా ప్రిన్సిపల్కు మాకు గొడవలు ఉన్నాయి, అందుకే సెలవు ప్రకటించామని నిర్లక్ష్యమైన సమాధానమిచ్చారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తిస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. దీంతో తల్లిదండ్రులతో పాటు పలు విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగరాజు అనే వ్యక్తి నారాయణ పాఠశాలలకు హెడ్ నని వచ్చి తల్లిదండ్రులను శాంతింపచేశారు. ఎగ్జామ్స్ అని నిన్న ఇచ్చారు టైం టేబుల్, ఇవాళ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంతవరకు అసలు వీళ్ళకి ఏదో వేరే పృథ్వీ అనే పర్సన్ ఏదో వాళ్ళది కేసు ఏదో పెట్టారంట, అతన్ని లోపలేశారంట. టీచర్స్ అందరూ వచ్చి బయట నిల్చున్నారు. అమ్మున్నప్పుడు బాగుండేది, ఇప్పుడు అసలు ఏమి చదివే లేదు పిల్లలకి. మేము ఇక్కడ చదివించినా మళ్ళా వెనకాల ట్యూషన్ పెట్టించుకోవాల్సి వస్తుంది. అదే నారాయణ అంటే అది కాదు కదా. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఎవరు ఇక్కడ ఒకరు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, రెస్పాన్సిబుల్ పర్సన్ ఇక్కడ కూడా లేదు. మాలల విద్యార్థి గర్జనలు ఈ నెల 22న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు మాల విద్యార్థి అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఆనాటి హైదరాబాద్ అభివృద్ధిలోనూ ఎంతో మంది మాల మహనీయులు కీలక పాత్ర పోషించారని, నేటి తెలంగాణ ఉద్యమంలో కూడా మాలల పాత్ర గణనీయమైందని అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వం వెనుకబడిన కులాల త్యాగాలను గుర్తించకుండా విచ్ఛిన్నం చేసేందుకు, రాయల తెలంగాణ భద్రాచలం అంటూ కుట్రలను తిప్పికొట్టేందుకు మాల విద్యార్థులు ఐక్యంగా రణరంగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాల విద్యార్థి అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. మాల మహాగర్జనను విజయవంతం చేసేందుకు తెలంగాణ 10 జిల్లాల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి రావాలని పేర్కొన్నారు. తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి మాలలు సిద్ధం కావాలని చెప్పేసి అని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఈ 22వ తారీఖున జరిగేటువంటి తెలంగాణ మాలల మహజన గర్జనకు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి అని ఆ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సీమాంధ్ర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఉన్నది. రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సమాన వాట రావాల్సిన అవసరం ఉన్నది. అందులో మాలలు తెలంగాణ ప్రాంతంలో 10% ఉన్నారు. ఆ 10% మాలలకు అన్ని రంగాల్లో వాట వచ్చేంత వరకు కూడా మనము తిప్పని పోరాటం చేస్తామని చెప్పేసి అని 10 జిల్లాల నుంచి ఉన్నటువంటి మాలల విద్యార్థులుగా మేము వారిని డిమాండ్. వివిధ డ్యాన్స్ శిక్షణా కేంద్రాలలో నేర్చుకున్న విద్యార్థిని విద్యార్థులు తమ డ్యాన్సులతో అదరగొట్టారు.
ఫుట్లోస్ 2013 పేరిట హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ప్రమోద్ కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు. వెస్ట్రన్, సోలో, కూచిపూడి తదితర డ్యాన్సులతో చిన్నారులు ఆకట్టుకున్నారు. ఈ డ్యాన్స్ పోటీలో వివిధ రకాల వేషధారణతో చిన్నారులు చేసిన గ్రూప్ డ్యాన్సులు ఆహుతులను అబురపరిచాయి. కూకట్పల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన పాదయాత్ర మంగళవారం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మోతినగర్ డివిజన్ భరత్నగర్ లో గడప గడపకు పాదయాత్రను నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కరపత్రం ద్వారా ప్రజలకు వివరించారు. ఓట్లున్నాయండి మీకు మీడియాలో రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన సంకేతాలపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ వాదులు. దీనికి వ్యతిరేకంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూకట్పల్లి టీజీఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వై జంక్షన్ అంబేద్కర్ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు పలు సంఘాల నాయకులు, టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. సంఘీభావం తెలపడానికి ఇచ్చే స్మార్ట్ లాగా ఒక దిక్కు ఒళ్ళు పూర్తిగా తయారై సిఓఎం నివేదిక వచ్చి కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి వెళ్ళి అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఆంధ్ర సిబ్బంది కూడా దాన్ని వ్యతిరేకిస్తాయేమో, మళ్ళీ బిల్లు కూడా ఏం గొడవ అవుతుందని మనం ఊహిస్తున్నాం. అసలు అధిష్టాన మూలంలోనే ఒక పెద్ద గొడవని తెలంగాణ కోసం రెడీ చేస్తుంది అధిష్టానం. నిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తున్నదో కానీ మనమేమో 56వ సంవత్సరంలో బలవంతంగా ఏ ప్రాంతాన్ని అయితే మజలని కమిషన్ చెప్పడానికి వ్యతిరేకంగా ఏ ప్రాంతాన్ని అయితే కలిపినారో, ఏ జిల్లాలని ఏ ప్రాంతాన్ని అయితే కలిపినారో. బుల్టన్ లో షార్ట్ బ్రేక్.